తాజా 30 నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో టీటీడీపీ మహానాడు గ్రాండ్గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ అధినేత అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు. అయితే ఈ మహానాడుకి పార్టీ సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యుడు ముత్తుకుపల్లి నరసింహులు డుమ్మా కొట్టేశారు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్ఎస్లో విలీనం చేయాలని గత 18 ముత్తుకుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు నెమ్మదిగా ఆయన దూరంగా పెట్టేశారు. దీంతో మనస్తాపం చెందిన ముత్తుకుపల్లి గత కొంతకాలంగా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు వేటిల్లోనూ పాలు పంచుకోవట్లేదు. అన్నిటికీ ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కావట్లేదు. భువనగిరిలో జరిగినటువంటి మినీ మహానాడులో కూడా ముత్తుకుపల్లి ఎక్కడా పాల్గొనలేదు. ఆయన అనుచరులు ముత్తుకుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్మించడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ముత్తుకుపల్లి పార్టీ మారడం లాంఛనమే అని అందరూ అనుకుంటున్నారు. ఇదివరకే ఆయన పార్టీ మారాల్సి ఉండగా ఎన్డీఏతో పొత్తులో భాగంగా గవర్నర్ గిరి ఇస్తారేమో అని ఆశపడి ఉన్నారు. అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నట్టుగా అలాంటి పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా ఎక్కడో తెలియట్లేదు. దీంతో ముత్తుకుపల్లికి సంబంధించి పార్టీ మారడం ఖాయం. ఎహనో అప్పుడు ఆయన టీడీపీకి రాజీనామా చేసి చంద్రబాబుకు వెన్నుపోటు లాంటిది ఏదో పొడిచి టీఆర్ఎస్లోకి వెళ్ళబోతున్నారని విశ్వసనీయ సమాచారం ఉంది. పొలిటికల్గా ముత్తుకుపల్లి చాలా సంవత్సరాల పాటు గవర్నర్ గిరి కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తి. అయితే ఆయనకు అనుకోకుండా చాలా పెద్ద దెబ్బ అయితే తగిలింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన టీడీపీని వదిలి వెళ్ళిపోవడమే బెటర్ అని టీడీపీ జనాలతో పాటు ఆయన కూడా ఫీల్ అవుతున్నారు. ఈ తరుణంలో ఆయన వెళ్తే బాగుంటుందా ఉంటే బాగుంటుందా అనేది మీ యొక్క అభిప్రాయంగా రియాక్షన్గా మాకు చెప్పండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.